హలో, వెల్కమ్ టు జ్యోతి ఫుడ్ వరల్డ్. ఈరోజు మనం ఎంత క్విక్గా ఎంత ఫాస్ట్గా అయిపోయేటటువంటి బాదం పాలు ఎలా తయారు చేయాలో, అలాగే దీనికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ ఏమిటో కూడా చూద్దాం. ఇప్పుడు ఆల్మోస్ట్ సమ్మర్ ఎంటర్ అయిపోయింది మనకి. సో సమ్మర్లో మనం ఈజీగా క్విక్గా చేసుకునేటటువంటి బాదం పాలు. సో దీనికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ పాలు, పంచదార, కస్టర్డ్ పౌడర్, అలాగే బాదం పప్పు, జీడిపప్పు, యాలకులు, ఇవి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకుని ఒక హాఫ్ లీటర్ ఆఫ్ మిల్క్ని నేను ఈ ప్యాన్లో పోసేస్తున్నాను. సో ఇలా పోసేసుకున్న తర్వాత ఇవి కొంచెం ఒక రెండు మూడు పొంగు వచ్చే వరకు పొంగించుకోవాలి. ఇప్పుడు ఎంత క్వాంటిటీ అయితే మిల్క్ తీసుకుంటున్నామో దాంట్లో హాఫ్ ఆఫ్ ద క్వాంటిటీ వచ్చి వాటర్ తీసుకోవాలి మనం. సో ఇలా బాగా మరిగిపోతే సరిపోతుంది. ఒక రెండు మూడు పొంగులు వస్తే చాలు. అలాగే ముందుగా మనము కస్టర్డ్ పౌడర్ని తీసుకుని కస్టర్డ్ పౌడర్లో కొంచెం పాలు మిక్స్ చేసుకుని కస్టర్డ్ పౌడర్ అంతా కలిసిపోయేలాగా చేసుకుంటే సరిపోతుంది. ఇదిగా ముందుగా మిక్స్ చేసుకుని ఒక బౌల్లో, తర్వాత ఈ మిల్క్లో కలుపుకోవాలి. డైరెక్ట్గా కనుక పౌడర్ వేసేస్తే ఉండకట్టుతుంది. సో అలా ఉండకట్టకుండా ఉండాలి అని అంటే ముందుగా మనం ఆ పౌడర్ని మిక్స్ చేసుకుని పెట్టుకోవాలి. అలాగే ఇవి మొత్తం బాగా కలిసిపోయిన తర్వాత షుగర్ని యాడ్ చేసుకోవాలి. 1.5 కప్పు షుగర్ యాడ్ చేస్తున్నాను ఇక్కడ నేను. సో ఇది కరెక్ట్గా హాఫ్ లీటర్ పాలకి సరిపోయేటటువంటి క్వాంటిటీ అన్నమాట. ఇది కూడా మొత్తం కలిపేసుకుని షుగర్ అంతా కూడా బాగా కలిసిపోయిన తర్వాత దీంట్లో మనం యాలకుల్ని యాడ్ చేస్తున్నాం. సో ఇలా యాలకుల్ని కూడా యాడ్ చేస్తే ఆ ఫ్లేవర్ బాదం పాలకి బాగా పడుతుంది. ఒక 2 to 3 మినిట్స్ కొంచెం మరిగితే చాలు. ఇప్పుడు లాస్ట్లో మనము కొంచెం బాదం పప్పు, అలాగే జీడిపప్పు, ఇంకేమైనా డ్రై ఫ్రూట్స్ మీరు ఏమన్నా ఇష్టపడి వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు. మనకి బాదం మిల్క్ కాబట్టి ఎక్కువగా కూడా జీడిపప్పు అలాగే బాదం పప్పే ఎక్కువగా యూజ్ చేస్తారు డ్రై ఫ్రూట్స్ అనేవి. సో ఇది చాలా ఫాస్ట్గా కంప్లీట్ అయ్యేటటువంటిది. సో కంప్లీట్ అయిపోయింది. ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది మనకి బాదం మిల్క్ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకుందాం మనం. ముందుగా కొంచెం బాదం పప్పు వేసుకుని గ్లాసెస్లో మనం దీంట్లో బాదం మిల్క్ని యాడ్ చేసుకుందాం. దీన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుని అయినా తాగొచ్చు, లేదు అంటే అప్పటికప్పుడు వేడి మీద అయినా కూడా సర్వ్ చేసుకోవచ్చు. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, పిల్లలకైతే చాలా హెల్తీ. ఎందుకు గురించి అంటే డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా యాడ్ చేస్తున్నాం కదా, అలాగే పెద్దవాళ్ళు కూడా తాగొచ్చు. దీన్ని లాస్ట్లో ఫైనల్గా మనము బాదం పప్పును యాడ్ చేసుకుంటే పైన ఇది సేమ్ యాజ్ టీస్ మనకి బయట బాదం పాలు ఎలా అయితే దొరుకుతాయో సేమ్ అదే టేస్ట్తో ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో ఏంటో కూడా నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ న్యూ వీడియోస్. థ్యాంక్ యూ.